గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్స్ దంత సమస్యలు, స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పార్థ డెంటల్ డాక్టర్ కల్పన గారు. నమస్తే అండి. హలో. సో నార్మల్గా టీత్ అనేది బ్లీడింగ్ అవుతూ ఉంటుంటే అవి లూజ్ అవుతాయి అని అంటూ ఉంటారు. అసలు బ్లీడింగ్ వల్లే లూజ్ అవుతాయా, వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? 100% యాక్సిడెంట్స్ అయితే తప్ప ఏ కారణాల వల్లన్నా పళ్ళల్లోంచి చిగుళ్ళలోంచి నెత్తురు వస్తుంటే వాళ్ళకి తొందరగా పళ్ళు లూజ్ అయిపోతాయని ఇండికేషన్. గమ్ ఇన్ఫెక్షన్ వల్లే పేషెంట్ కూడా చాలామంది అది ఇన్ఫెక్షన్ అని కానీ పెయిన్ అది దానివల్ల జబ్బు ఎక్కువ పెరుగుతుంది అని టీత్ లూజ్ అయిపోతాయని కానీ పేషెంట్లు కూడా ఐడెంటిఫై చేయలేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చిగుళ్ళు జబ్బులు వేటిల్లో కూడా పెయిన్ అనేది కనపడదు, కేవలం సింప్టమ్స్ మట్టుకే కనపడతాయి. ఫస్ట్ సింప్టమ్ చిగుళ్ళలోంచి నెత్తురు కారడం, సెకండ్ సింప్టమ్ చిగురు కిందికి వెళ్ళిపోవడం, పొడవుగా పళ్ళైపోయి పైకి చిగురు మీరు చూసుకుంటే నోరు తెరిచి చూసుకుంటే దంతాల దగ్గర, కింది పళ్ళు దగ్గర, పై పళ్ళు దగ్గర లాగి చూస్తే చిగురంతా కిందికి వెళ్ళిపోయి వేర్లన్నీ బయటపడిపోతాయి. తర్వాత పళ్ళ మధ్యన ఎక్కువగా మునుపటితో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా ఆహారం ఎరుక్కోవడం, అలాగే పళ్ళు జుబ్బు జుబ్బు అని నొప్పులు పుట్టడం, నోట్లోంచి స్మెల్ ఒకటి. గమ్ ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళందరిలో కూడా మీరు పొద్దున పళ్ళు తోముకున్నప్పటికీ మధ్యాహ్నం కల్లా స్మెల్ రావడం, ఈవినింగ్ కల్లా స్మెల్ రావడం లాంటివి కనపడతాయి. ఇవన్నీ చేంజెస్ కనపడతాయి తప్ప మీకు పెయిన్ అనే సింప్టమ్ లేకపోవడం వల్ల దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలని కానీ చేయించుకోకపోతే మీ పర్మనెంట్ టీత్ లూజ్ అయిపోతాయని కానీ ఐడెంటిఫై చేయలేరు. కాకపోతే చూడండి, మీకు ఎప్పుడైనా గమ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీరు తొందరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలామందికి ఇలా ఉంటుంది నోట్లో, మీకు అర్థం అవ్వాలి అని నేను చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది, ఇలా చిన్నగా ఈ చిగురు అనేది ఇలా కిందికి వెళ్ళిపోవడం, ఇలా వాచడం, ఇలా ఉబ్బడం లాంటివి కనపడతాయి. మీరు ఈ దశలో వచ్చినా కూడా గమ్ ట్రీట్మెంట్ చేసి నార్మల్ తీసుకురావచ్చు. అలా కాదు, మీరు నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ స్టేజ్ ఇలా అయిపోతాయి మన పళ్ళు అనేవి. సో ఇలా వాచిపోవడం, ఇలా బుడిపులు బుడిపులుగా అవ్వడం, ఈ మధ్యలోంచి చీమ్ కనపడుతుంది చూడండి, ఇక్కడ నుంచి చీమ్ కారణం లాంటివి కనపడతాయి. ఇలాంటి స్టేజ్లో వచ్చినా కూడా చిగుళ్ళకు సంబంధించిన చిన్న ట్రీట్మెంట్ చేసి మళ్ళీ మీ టీత్ని సేవ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇప్పటికే కూడా రాకుండా నెగ్లెక్ట్ చేస్తే, నొప్పి లేదు కదా మాకు, మేము ఎందుకు వెళ్ళాలి, మాకు మేము కంఫర్టబుల్గా ఉన్నాం కదా నెగ్లెక్ట్ చేస్తే, తర్వాత దశ మీ పళ్ళు అనేవి ఇలా అయిపోతాయి. కనపడుతుంది కదా మీకు, ఇలా అయిపోతాయి. ఒకసారి కనుక పళ్ళు ఈ స్టేజ్కి వచ్చేస్తే ఎవరూ హెల్ప్ చేయలేము. గమ్ ట్రీట్మెంట్స్ కూడా మీకు డెఫినెట్గా పనికిరావు. ఆ టైంలో పళ్ళన్నీ తీసేసి మీకు ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. సో మన చేతులారా మన సొంత పళ్ళని ఇలా తయారు చేసుకునే కన్నా టైంకి ట్రీట్మెంట్ చేయడం వల్ల జరిగే మంచి ఏంటి, మన సొంత పళ్ళు మనకి మిగులుతాయి. రెండోది, ఆ ఇన్ఫెక్షన్ అనేది శరీరం అంతా పాకకుండా మనం ఆపగలుగుతాం. మూడోది, బ్యాడ్ బ్రీత్ అనే సోషల్ ప్రాబ్లం లేకుండా కంఫర్టబుల్గా ఉండగలుగుతాం. సో గమ్ ఇన్ఫెక్షన్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నేను క్లినిక్లో కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది పేషెంట్ని ఎడ్యుకేట్ చేయడానికి. సో ప్లీజ్, మీకు ఎవరికైనా ఇలాంటి మార్పులు కనపడితే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారో అనే భయం ఉందా, నెట్ ఓపెన్ చేసి చదవండి. మాకు ఇవన్నీ జరుగుతున్నాయి, దీని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి, కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అని చదివితే అట్లీస్ట్ మీకు అవగాహన వస్తుంది, మీరు ట్రీట్ చేయించుకోండి. ఎందుకు నేను ఈ అవేర్నెస్ ఇంత స్ట్రెస్ చేసి మీకు ప్రతి అవేర్నెస్ ప్రోగ్రామ్లో చెప్తాను అంటే, మీ సొంత పళ్ళు ఊడిపోకుండా లైఫ్ టైం ఉండడానికే మిమ్మల్ని మేము ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు. రమేష్ గారు గజ్వాల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో మేడం. సార్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు రమేష్ అండి. ఓకే. మిసెస్ భాగ్యలక్ష్మి అండి. చెప్పండి సార్. ఓకే. ఆల్రెడీ ప్రాబ్లం అండి, 45 ఇయర్స్ ఉంటుంది. ఓకే. ఇదే టీత్ ఇదివరకు కొంచెం ఎత్తుగా ఉంటే 15-16 ఇయర్స్ బ్యాక్ టీత్ పైవి తీపిచ్చినామండి. తీపిచ్చి కొత్త మన సిరామిక్ టీత్ వేసినండి. ఓకే. అయితే ఇప్పుడు కింది కూడా పోయినాయి, పోయినాయి మొత్తం పళ్ళన్నీ ఓడిపోయినాయి. అన్ని లూజ్ లూజ్ ఉన్నాయి, కొన్ని ఆమె తినడం ఇబ్బందిగా ఉంది. వింటున్నారండి? వింటున్నారు సార్, వింటున్నా సార్, చెప్పండి. అయితే దానికి హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తే అని చెప్పినండి. మొత్తం పళ్ళని తీసేయాలి, ఇంప్లాంట్ సర్జరీ చేసుకోవాలని చెప్పినండి. ఓకే. మీరేం సమాధానం చెప్తారు? రైట్. ఇప్పుడు చాలా మందికి ఇదే కండిషన్. ఇప్పుడు చిగుళ్ళు జబ్బు వల్లే మేడం కండిషన్. ఇప్పుడు సార్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో, ఆవిడ పళ్ళు ఇలా ఉన్నప్పుడు ఆవిడ ట్రీట్మెంట్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇలా తయారైపోయినాయి. సో పళ్ళన్నీ తీసి ఆర్టిఫిషియల్ టీత్ పెట్టాలి అని చెప్తున్నారు. సో తీసి పెట్టడం పెద్ద కష్టమైన పని కాదు, చాలా మంది కేసెస్ ఉంటాయి. కానీ తీసి పెట్టుకుంటే ఎలా అవుతుంది? ఇలా పళ్ళు అస్సలు పళ్ళు లేకపోతే కండిషన్ ఇలా ఉంటుందండి. అంటే ఇలా మొత్తం పళ్ళు తీసేసిన తర్వాత ఇలా ఉంటుంది.
ఇలా ఉన్నప్పుడు మనం ఇలానే ఉండాల్సి వచ్చేది. పళ్ళ సెట్లు ఇచ్చేవాళ్ళం. పళ్ళ సెట్లు ఇస్తే ఏంటి, అవి ఊడిపోతూ జరిగిపోతూ పళ్ళ సెట్లు పెట్టుకున్నా కూడా ఏమి తినలేకపోవడం లాంటివి కనిపించేవి. కానీ ఏదైతే ఇంప్లాంట్స్ అని మాట్లాడుతున్నారో ఆ ఇంప్లాంట్స్ పెట్టుకోవడం ద్వారా మళ్ళీ నార్మల్గా టీత్ ఇలా పెట్టేయచ్చు. పేషెంట్ కనపడుతున్నారు కదా మీకు, ఇలా పెట్టుకుంటే నార్మల్ ఫిక్స్డ్ టీత్ ఇవి ఇలానే ఉంటాయి. మీరు ఎవరు గుర్తుపట్టలేరు కూడా. నార్మల్గా బయట ఎవరైనా ఈ మేడంని చూస్తే మీరు పెట్టిన పళ్ళని కానీ ఇంప్లాంట్స్తో మనం ఈ టీత్ పెట్టామని కానీ గుర్తుపట్టలేరు. అప్పుడు ప్రశాంతంగా తినగలరు. లేదు ఇంప్లాంట్స్ అంటే ఇలా పెడతాము, ఈ నోట్లో కనపడుతున్నాయి కదా, ఇలా ఇలా పెడతాము, చుట్టానికి ఇలానే ఉంటాయి, టీత్ పెట్టుకుంటే తర్వాత ఇలా ఉంటాయి. అక్కడక్కడ పళ్ళు లేకుండా అక్కడక్కడ పళ్ళు ఉండే వాళ్ళకు కూడా ఇలా ఇంప్లాంట్స్ పెట్టి మనం ఇలా టీత్ పెట్టచ్చు. మీకు కనపడుతుంది కదా. సో ఇవన్నీ ఎందుకంటే అసలు ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఎందుకంటే నేను ఏదో చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు, కాబట్టి అట్లీస్ట్ నేను ఇలా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే ఇవి పెట్టుకుంటే ఎలా ఉంటుంది, ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుంది అని మీకు అర్థమవ్వడం కోసమే ఈ పిక్చర్స్ అనేవి నేను తీసుకుని వచ్చాను. సో మీరు కనపడుతూనే ఉంటుంది, ఈయన ఏజ్డ్ పర్సన్, ఏ వయసు పెద్దగానే ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన ఈ మేడం ఏజ్ కూడా పెద్దదే. అందరూ పెద్దవాళ్లే ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేసుకునేది. అంటే ఇంప్లాంట్ అంటే మీరు ఇంప్లాంట్ అని ఆలోచన చేయొద్దండి, ఇంప్లాంట్ అని కాదు నేను చెప్పేది. ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం మ్యాక్సిమం పెద్దవాళ్ళకి, వయసు మళ్ళిన వాళ్ళకి, ఇందాక కాలర్ చెప్పినట్టు చిగుళ్ళ జబ్బులతో పళ్ళు ఊడిపోయిన వాళ్ళకే ఎక్కువ అవసరం ఉంటుంది. అలా ఊడిపోయిన ప్రతి ఒక్కరికి ఒకప్పుడు టీత్ పెట్టలేకపోయేవాళ్ళం. కానీ ఈరోజు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో మేము ప్రతి ఒక్కరికి వాళ్ళు వీళ్ళండి వేరియేషన్ లేకుండా ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలుగుతున్నాం, ఏజ్ బ్యారియర్ లేకుండా. వాళ్ళు చూడండి మధ్యలో ట్రీట్మెంట్ మధ్యలో కూడా పేషెంట్ చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. మీరు ఇక్కడ చూస్తే నవ్వుతున్నారు, అర్థమైందా మీకు? అంటే అక్కడ అంత పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ అయితే ఇలా నవ్వలేరు కదా. చాలా సింపుల్ ట్రీట్మెంట్, నొప్పి అనేది ఏమి ఉండదు. జస్ట్ మన పన్ను తీసేటప్పుడు, రూట్ కెనాల్ చేసేటప్పుడు ఎలా లోకల్ ఎనస్థీషియా ఇచ్చి చేస్తామో ఇంప్లాంట్ పెట్టడానికి కూడా మన లోకల్ ఎనస్థీషియాలో పేషెంట్ని అలా కూర్చోపెట్టి చేస్తాం. ఈ ఒక్క ఇంప్లాంట్ అని ఏదైతే చెప్తున్నారో ఈ ఒక్క ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి కేవలం 3 నుంచి 5 నిమిషాల టైం మట్టుకే పడుతుంది. సో ఎవరు భయపడాల్సిన అవసరం మటుకు డెఫినెట్గా లేదు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కుమారి గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. కుమారి గారు, డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. హలో హలో సార్, చెప్పండి సార్. అమ్మా పళ్ళు, నాకు 4 సంవత్సరాలు మేడం. ఓకే, పళ్ళు ఊడిపోయినాయి, పైన 4 పళ్ళు ఊడిపోయినాయి, మామూలు కింద పళ్ళు ఊడిపోయినాయి. ఓకే, అవి మామూలుగా పెట్టించుకోవచ్చా మేడం? క్లిప్పించడం లాగా 4 పళ్ళు వరకు. ఎస్, డెఫినెట్లీ పెట్టించుకోవచ్చమ్మా అన్ని పళ్ళు. ఈ క్వశ్చన్ చాలామంది బయట ఉంటారు, సరే అన్ని పళ్ళు పోతే పెడతారేమో, మరి అక్కడక్కడ 1 పోతుంది 2 పోతుంది 4 పోతాయి, మరి అప్పుడు ఏం చేయాలి, మొత్తం ఉన్న గట్టి పళ్ళు కూడా పీకేస్తారా అనే భయం ఉంటుంది. నోనో, అది అబ్సల్యూట్ రాంగ్ నోషన్. ఎక్కడ సమస్య ఉందో అక్కడే ట్రీట్మెంట్ చేస్తాం మేము, అస్సలు టెన్షన్ పడద్దండి. ఒక పన్ను లేదు, ఒక పన్ను మాత్రమే పెట్టుకోవచ్చు. ఇంప్లాంట్ ఒక అద్భుతమైన క్వాలిటీ అది. జనరల్గా మనం బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టుకుంటే ముందు వెనక ఉండే పళ్ళని కూడా మనం కొంచెం సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇంప్లాంట్లో ఉండే బ్యూటీ ఏంటంటే మనం ఎక్కడ పళ్ళు లేవో అక్కడే ఆ పళ్ళని నాటచ్చు. అదే ఇంప్లాంట్ ఒక అందం కూడా. మా మీకు పైన 4 పళ్ళు, కింద 4 పళ్ళు లేవు కదా. సో ఎక్కడెక్కడ పళ్ళు లేవో అక్కడే పెట్టుకోండి. కానీ మీకు 40 సంవత్సరాలకి పళ్ళు ఊడిపోతున్నాయంటే మీరు కొన్ని తప్పులు చేస్తున్నారు, మీకు లోపల ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. ఒకవేళ పుచ్చిపోయిన పళ్ళ వల్ల ఊడిపోతుంటే మిగతా పళ్ళు పుచ్చిపోకుండా కొన్ని జాగ్రత్తలు, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. అలా కాకుండా పళ్ళు లూజ్ అయి పడిపోతుంటే కనుక ఇందాక నేను చెప్పినట్టు చిగురు జబ్బు ఉండడం వల్లే ఊడిపోతున్నాయి. 4 పళ్ళు పెట్టుకుంటారు, మిగతా పళ్ళకి చిగుళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకోండి అమ్మా. అలా చేయించుకోవడం వల్ల ఏంటంటే మీ పళ్ళు గట్టి పడతాయి, మిగతా పళ్ళు ఊడిపోకుండా ఉంటాయి. కేవలం ఆ పోయిన ఏవైతే 4 పళ్ళు పోయినాయి అని చెప్తున్నారో అవి మట్టుకే పెట్టుకుంటే సరిపోతుంది. గుంటూరులో మాకు 2 బ్రాంచెస్ ఉన్నాయి, లక్ష్మీపురంలో ఒకటి, కొత్తపేటలో ఒకటి. ఒకసారి శ్రమ అనుకోకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేరుగా కూర్చుని మాట్లాడండి. డాక్టర్ గారు మల్టిపుల్ ఆప్షన్స్ చెప్తారు, అందులో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే దాన్ని మీరు ట్రీట్ చేసుకోవచ్చు. సార్, ఇందాక కూడా మీరు నన్ను అడిగారు, మాకు తెలంగాణ స్టేట్లో ప్రతి డిస్ట్రిక్ట్లో పార్థరెంటల్ బ్రాంచ్ ఉందండి, మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి ఒకసారి వెళ్ళండి, లేకపోతే మేడం గారు మీరు ఒకసారి హైదరాబాద్ రండి, ఒకసారి చూసి నేను చెప్తాను. ఒకవేళ మీకు ఓకే అనుకుంటే మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే అండ్, ఒకవేళ యాక్సిడెంట్స్లో కనుక టీత్ దెబ్బతింటే ఫిక్స్డ్ పళ్ళు ఎన్ని రోజుల్లో పెట్టగలరు? ఫిక్స్డ్ టీత్ ఇమ్మీడియట్గా ఇవ్వగలం, అంత అడ్వాన్స్డ్గా ఉంది. ఇంప్లాంట్ టెక్నాలజీతో మీకు పళ్ళు పెట్టాలంటే కేవలం 2 సిట్టింగ్స్.
ఇప్పుడు మేడం అడిగారు నాకు పైన నాలుగు కింద నాలుగే పోయినాయి అమ్మా, ఎప్పటిలోపల మీరు టీత్ పెడతారని. ఈ రోజు వస్తే రేపు ఈవినింగ్కి మీకు ఫిక్స్డ్ టీత్ వచ్చేస్తాయి, అంత ఫాస్ట్గా ఈరోజు ఫిక్స్డ్ టీత్ పెట్టగలం. కానీ యాక్సిడెంట్ కేసెస్లో ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకి బాగా వాపు కానీ కట్ అయిపోవడం కానీ ఉంటే మనం ఆ వాపు ఆగే వరకు తగ్గే వరకు ఆగి తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. లేదా అప్పటి వరకు ఆగలేము ఆఫీస్ లాంటివి లేకపోతే సోషల్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉన్నాయంటే టెంపరీ టీత్ వరకు ఇమీడియట్గా ఇచ్చే స్ట్రెంగ్త్ పాదరెంటల్కి డెఫినెట్గా ఉంది. యాక్చువల్లీ పాదరెంటల్ ఫాలో అయ్యే మేజర్ ప్రోటోకాల్ కూడా అదే. ఎవరైనా ముందర పళ్ళల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నా లేకపోతే ముందర పళ్ళు విరిగిపోయినా ఫస్ట్ టెంపరీ టీత్ ఇచ్చేస్తాం వాళ్ళకి. టెంపరీ టీత్తో వాళ్ళు వర్కౌట్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు, తర్వాత మేము వెనకాల ట్రీట్మెంట్ చేసి ఫినిష్ చేస్తాం. సో పేషెంట్ డైలీ రొటీన్కి ఇబ్బంది కలగకుండా ట్రీట్మెంట్ చేసే స్ట్రెంగ్త్ డెఫినెట్గా పాదరెంటల్కి ఉంది. నెక్స్ట్ కాలర్ సీతారాం గారు హుజూర్ నగర్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. హలో మేడం. సార్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇంత ముందు యాక్సిడెంట్ అయ్యి సర్జరీ అయింది మేడం. ఓకే. ఈ దంతాలు చెట్టు లోపల ప్లేట్లు వేశారు మేడం. ఓకే. దాని పెయిన్ అదిరిపోతుంది. ఇప్పుడు 10 ఇయర్స్ కింద అయింది. ఒక ఒక దంతం ఏమో సైడ్ అయిపోయింది. సైడ్ అయిపోయి చర్మం వచ్చేసింది దాని మీదకి. ఓకే. అది బాగా పెయిన్ ఉంటుంది మేడం. అసలు డైలీ ఒకటే ఇబ్బంది పెడుతుంది మేడం. నువ్వు నెగ్లెక్ట్ చేయకూడదు సార్. ఫస్ట్ ఓపీజీ అనే ఎక్స్రే తీసుకుని మీకు దగ్గరగా పాతరెంటల్ బ్రాంచ్కి ఉన్నారండి లేకపోతే హైదరాబాద్ అన్నారండి, ఒకసారి వస్తే మీకు గమ్ ఇన్ఫెక్షన్ పికప్ చేసి ఉంటారు. యాక్సిడెంట్ అవ్వడం, లోపల ప్లేట్లు వేసుకోవడం, దవడ ఎముకలు విరిగిపోతే మళ్ళీ వాళ్ళు అతికించుకునే ట్రీట్మెంట్ చేసుకోవడం, ఇదంతా జరుగుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు అంతా కూడా ఇది నార్మల్గా ట్రీట్మెంట్లో ఒక భాగం మాత్రమే. కానీ 10 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అవ్వడానికి ఈరోజు మీ నోరు మొత్తం ఇన్ఫెక్షన్ అవ్వడానికి ఏం సంబంధం ఉండదు. రెండోది, ఒక్కొక్కసారి ఆ ప్లేట్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి, లోపల ఏదైతే దవడ ఎముకల్లో మనం ఫిక్స్ చేస్తామో అవి ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. అదేం లేదు సార్, చిన్నగా డెంటల్ చైర్లో కూర్చోపెట్టి కూడా చిన్నగా ఓపెన్ చేసి ఆ ప్లేట్స్ అనేవి విప్పదీసేయచ్చు. ప్లేట్ పొజిషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, అప్పటికప్పుడు తీయొచ్చా తర్వాత తీయొచ్చా అని. ఒకసారి దానివల్ల ఇన్ఫెక్ట్ అవుతుంటే కనుక మీరు తీసుకోకుండా అలానే ఉన్నారనుకోండి, అవి క్యాన్సర్ గడ్డల కింద కన్వర్ట్ అయిపోతాయి. అవంతా మంచిది కాదు. దవడ ఎముకల్ని మొత్తం కట్ చేసి తీయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సో ఒకసారి రండి, అశ్రద్ధ చెయ్యొద్దు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఎక్స్రే ఒకటి తీసుకుని రండి. దగ్గరగా ఉండే ఏదో ఒక బ్రాంచ్కి వస్తే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. పార్దరంటల్ 117 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేసే దాని నెంబరు. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి రండి. వెంటనే ఆ పెయిన్తో రోజు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, వెంటనే దానికి రెమెడీ చూపిస్తాం, పెయిన్ తగ్గిపోతుంది. 100% ఎష్యూరెన్స్ ఇస్తున్నాను నేను. చాలామందికి నోట్లో ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయి. చాలా రోజులుగా నొప్పి పుట్టడం, చాలా రోజులుగా రక్తస్రావం అవ్వడం, చాలా రోజులుగా పళ్ళు లూజ్ అయిపోవడం, చాలా రోజులుగా చిగుళ్ళలోంచి చీమ్ కారడం, పుళ్ళు పడడం లాంటివి జరుగుతాయి. చాలా సింపుల్గా తీసుకుంటారు. పంటి కింద చాలామందికి చిన్న బొడిపిలాగా వచ్చి చీమ్ గడ్డ అవుతుంది. అది ఆ చీమ్ కారుతుంటుంది, తగ్గిపోతుంటుంది, మళ్ళీ వస్తుంటుంది, మళ్ళీ తగ్గిపోతుంటుంది. ఇది తరచూ కనపడుతుంది. కానీ పెయిన్ లేదు అని డాక్టర్ దగ్గరికి రారు. అలా రాకపోవడం వల్ల ఈరోజు ఒక పేషెంట్కి మొత్తం ఈ దవడ ఎముక కింద దవడ ఎముక అంతా గడ్డ అయిపోయి మొత్తం సగానికి పైగా దవడని కట్ చేసి తీయాల్సి వస్తుంది. అది క్యాన్సర్ గడ్డ కింద కన్వర్ట్ అయిపోయింది. అదే ఆ పేషెంట్ 4 సంవత్సరాల ముందు వచ్చి ఉంటే చిన్నగా ఎముకలో ఒక చిన్న భాగం తీసే వాళ్ళం, ఆమె దవడ ఆమె పళ్ళు మిగిలే. ఇప్పుడు దవడ లేకుండా ఆ అమ్మాయి జీవితకాలం బ్రతకాలి. సో నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నేను 100% స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఎటువంటి ఇబ్బంది ఉన్నా వెంటనే క్లియర్ చేసుకోకపోతే ఒకటి క్యాన్సర్ నోటి క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతుంది, లేకపోతే మీ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్కి డైరెక్ట్ మీ జనరల్ హెల్త్కి యాక్సెసిబిలిటీ ఉంటుంది, రక్తం ద్వారా ఉంటుంది. అలాగే మీరు ఉమ్మి మింగినప్పుడు రెండు వేస్లోని ఇన్ఫెక్షన్ అనేది మీ శరీరంలోకి స్ప్రెడ్ అవుతుంది. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల గుండె జబ్బులు వస్తాయి, బ్రెయిన్కి సంబంధించిన జబ్బులు వస్తాయి, లంగ్స్ లివర్ కిడ్నీలు ఇన్ఫెక్షన్ వస్తుంది, అలాగే ఎముకల్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇంత ప్రమాదకరమైన కాంప్లికేషన్స్ కేవలం నోట్లో ఉండే జబ్బులు మీరు సరైన టైంకి ట్రీట్ చేయించుకోకపోవడం వల్ల వస్తుంది. సో అలా చేయొద్దు. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కలవండి, నేను చెప్తున్నాను మేము 100% సొల్యూషన్ చూపించగలం. పార్థ డెంటల్ సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ చైన్ ఇది. ఇక్కడ ఉండే స్పెషలిస్టులు మేము ఫాలో అయ్యే ప్రోటోకాల్ చాలా జాగ్రత్తగా చేస్తాం. అందుకనే జనరల్గా ఏ మెడికల్ ట్రీట్మెంట్లో కానీ డెంటల్ ట్రీట్మెంట్లో కానీ కేవలం 60-65% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటే పార్థ డెంటల్ ఈరోజు 90-95% సక్సెస్ రేట్లో ప్రతి ట్రీట్మెంట్ని చేస్తుంది. 90-95% సక్సెస్ రేట్ అంటే ఎక్కువ మంది పేషెంట్లు చూడటం కాదండి. అలా అయితే మేము 100%
100% సక్సెస్ రేట్ అని చెప్పుకోవాలి. అంతమందిని కరెక్ట్గా డయాగ్నోస్ చేసి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేసి ట్రీట్మెంట్ తర్వాత కూడా కంప్లైంట్స్ లేకుండా జాగ్రత్తగా చూసుకోగలుగుతుంది. ఒకవేళ ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని సాల్వ్ చేసే స్ట్రెంగ్త్ పార్థరెంటల్కి ఉంది. ఎందుకంటే ప్రతి సమస్యని స్పెషలిస్ట్తో ట్రీట్మెంట్ చేయించడం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే టెక్నాలజీ, ఎప్పటికప్పుడు అప్డేట్ అయిన టెక్నాలజీ నాలెడ్జ్ని ట్రైన్ డాక్టర్స్ చేయడం వల్లే మాకు సక్సెస్ రేట్ ఉందని చెప్పొచ్చు. ఈరోజు ఏదైతే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో ఆ ప్రతి ఒక్కటి పేషెంట్కి డెలివర్ చేయగలగడమే పార్థరెంటల్ స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. మూడోది, పేషెంట్ కంఫర్టబుల్గా ఫీజు కట్టుకునే ఏర్పాట్లు పార్థరెంటల్లో చేయడం ఇంకొక సక్సెస్కి ఇంకొక కారణం చెప్పొచ్చు. సో మీ ఫీజుని మీరు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకునే అవకాశం పార్థరెంటల్ 117 బ్రాంచెస్లో కూడా అవైలబుల్గా ఉంది. జబ్బుతో సంవత్సరం వరకు డబ్బులు కూడబెట్టుకునే వరకు ఆగాల్సిన అవసరం లేదండి. మీరు ఫస్ట్ జబ్బు ఉంటే ట్రీట్ చేయించుకోండి, మిగతా ఫీజు అమౌంట్ ఏదైతే ఉందో సంవత్సరం కాలం పాటు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోండి. అంతేగాని మీరు సంవత్సరం తర్వాత వస్తే మేము కూడా ట్రీట్ చేయలేని పరిస్థితికి అది చేరిపోవచ్చు. సో అలా చేయకూడదు. అది మీ శరీరం, మీ ఆరోగ్యం, మీ పళ్ళు లేకుండా ఉండడం అసాధ్యం. లేని వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఒకసారి అడగండి, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో మీకు తెలుస్తాయి. ఓకే, నెక్స్ట్ కాలర్ తాజ్ గారు ఆదిలాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో మేడం, డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. హలో, హలో మేడం. ఆ సార్ చెప్పండి. మేడం నాది క్యాపింగ్ అయిపోయింది మేడం. ఓకే, అయితే ఇప్పుడు నేను స్ప్రింగ్ వేయించుకుందాం అనుకుంటున్నాను. ఏం చేయించుకుందాం అనుకుంటున్నారు? స్ప్రింగ్ చేయించుకుందాం అనుకుంటున్నాను మేడం. స్ప్రింగ్ అయితే పాపులర్ అవుతుందా? నా ఇప్పుడు ఏజ్ 24 మేడం. ఏజ్ 24 అవుతుందమ్మా, ఏం కాదు. అంటే క్లిప్పులు పెట్టించుకుందాం అనుకుంటున్నారు, ఎత్తుబళ్ళు ఉన్నాయా? అవునండి. ఎస్, క్యాపులు పెట్టినా కూడా ఎత్తుపళ్ళు పెట్టచ్చు. ఎత్తుపళ్ళకి చేసే క్లిప్పులు ట్రీట్మెంట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. దానికి అతికించే మెటీరియల్ అడ్వాన్స్డ్ మెటీరియల్ ఉంటుంది. క్యాప్కి ఈ ఏదైతే క్లిప్పులు ట్రీట్మెంట్ చేసుకునే బ్రాకెట్స్ ఉంటే అవి అతికించడానికి సపరేట్ మెటీరియల్ ఉంటుంది. అంతే, అడ్వాన్స్మెంట్ తెలిసి ఉండాలి. డెఫినెట్గా మీ క్లిప్పులు ట్రీట్మెంట్ చేయొచ్చు. 24 ఇయర్స్ ఉన్నా కూడా మీ క్లిప్పులు వేసి మీ ఎత్తుపళ్ళని కరెక్ట్ చేయొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. సో ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు, పళ్ళు రావాల్సినంత ఎత్తు రాకపోవడం, వాటికి చేసే ట్రీట్మెంటే క్లిప్స్ ట్రీట్మెంట్. క్లిప్స్ ట్రీట్మెంట్ నోట్లో క్యాపులు ఉంటే చేసుకోవచ్చా? బ్యూటిఫుల్ క్వశ్చన్. అది 100% చేసుకోవచ్చు. క్యాపులు ఉన్నాయని మీరు ఎత్తుపళ్ళతో సందుపళ్ళతో లైఫ్ అంతా ఉండక్కర్లేదు. అలాగే క్లిప్పుల ట్రీట్మెంట్ 24 సంవత్సరాలు వస్తే చేసుకోవచ్చా? 100% చేసుకోవచ్చు. 24 సంవత్సరాలే కాదు, 34 సంవత్సరాలు వచ్చినా ప్రాపర్ బోన్ సపోర్ట్ ఉంటే 100% ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే టీనేజ్ పిల్లలకి మీకు కొంచెం టైం వేరీ అవుతుంది. వాళ్ళు లేత ఎముకలు కాబట్టి ఫాస్ట్గా మూవ్ అవుతాయి. మీద మ్యాచ్యూర్ బోన్ ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 2-3 నెలలు ఎక్స్ట్రా టైం పడుతుంది, తప్ప వచ్చే రిజల్ట్ మటుకు ప్రాపర్గా యాక్యురేట్గా అలాగే వస్తుంది. డెఫినెట్గా రండి. 100% క్లిప్పుల ట్రీట్మెంట్ అంత బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఇంకోటి లేదు. దానిలో ఎటువంటి పెయిన్ ఉండదు, కంఫర్ట్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే అండి, ఇది పుచ్చిపళ్ళు అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కనిపించే కామన్ ప్రాబ్లం ఇది. సో అసలు పుచ్చిపళ్ళు అనేది ఎందుకు వస్తుంది? దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? పళ్ళు పుచ్చిపోవడం మటుకు నేను 100% చెప్తాను. మనం సరిగా పళ్ళు తోముకోకపోవడం వల్ల, మనం ఎక్కువ పంటికి అతుక్కుపోయే ఫుడ్ తినడం వల్ల పళ్ళు పుచ్చిపోతాయి. చాలామంది అంటారు, అమ్మ నేను స్వీట్ తిన్ను, నాకు స్వీట్ టూత్ కాదు అని, నా పళ్ళన్నీ పుచ్చిపోతున్నాయని. స్వీట్ తింటేనో బిస్కెట్ తింటేనో పళ్ళు పుచ్చిపోవండి. అలా అవి పుచ్చిపోతాయి కరెక్టే, కానీ మీరు చపాతి తిని పళ్ళు కడుక్కోకుండా అలా చపాతీలను పళ్ళ మీద పెట్టుకున్నా కూడా ఒక పాయింట్లో పళ్ళు పుచ్చిపోతాయి. సో వీలైనంత వరకు నోటిని క్లీన్గా పెట్టుకోవడం, పంటికే మధ్యన ఏదైనా ఫుడ్ ఇరుక్కుపోతే దాన్ని తీసేసి నోటిని హైజీనిక్గా పెట్టుకోవడం ఎవరైతే చేస్తారో వాళ్ళకి పళ్ళు పుచ్చిపోవడం చాలా తక్కువగా ఉంటుంది. జనరల్గా పళ్ళు పుచ్చిపోవడం అంటే ఇలా కనపడుతుంది, మీకు చూస్తే అర్థం. స్టార్టింగ్ దశ ఇది, ఇట్లా ఇలా ఉన్నప్పుడు నోట్లో మీరు పళ్ళు తోముకునేటప్పుడు ఎందుకు ఈ పిక్చర్ అంటే, మీరు పళ్ళు తోముకునేటప్పుడు అద్దంలో చూసుకోండి, ఇది స్టార్టింగ్ దశ. ఇలాగే స్టార్ట్ అవుద్ది పన్ను పుచ్చిపోవడం అనేది. ఒకవేళ మీరు ఈ దశలో వస్తే మీకు ట్రీట్మెంట్ పట్టే టైం 5 నిమిషాలు. ఈ నల్లటి భాగం అంతా తీసేసి ఇలా చక్కగా పెట్టేస్తాము. నార్మల్ ట్రీట్మెంట్ తర్వాత పన్ను ఇలా అయిపోతుంది. సో మీ జబ్బు అనేది పూర్తిగా తగ్గిపోతుంది. మీరు ఈ దశలో కూడా రాకుండా నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ స్టేజ్ అనేది ఇలా తయారవుతుంది, అదే కొంచెం లోపలికి వెళ్ళిపోయి పన్నును తినేస్తుంది. కనీసం మీరు ఈ దశలో వచ్చినా పర్వాలేదు, ట్రీట్మెంట్ తర్వాత ఇలా కనబడుతుంది. మొత్తం నార్మల్ అయిపోయి అక్కడ ఉందా పుచ్చు పన్ను లేదా అని క్యాప్ పెట్టేస్తాం. ఒకవేళ కనుక మీరు ఈ దశలో కూడా రాకపోతే ఫైనల్లీ ఒక బ్రాండ్కి ఒకటి మొత్తం నోట్లో ఉండే పళ్ళన్నీ కూడా ఈ పుచ్చిపోయిన పళ్ళు పాకేసి నోట్లో పళ్ళన్నీ ఇలా అయిపోతాయి. అయినా ఇలా అయినా పర్లేదండి, అప్పుడు కూడా మీరు వస్తే కనీసం ఇప్పుడైనా ట్రీట్మెంట్ చేసి పళ్ళని ఇలా తయారు చేయొచ్చు. సో టైంకి వస్తే
సమస్య చిన్నగా ఉన్నప్పుడే వస్తే డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడచ్చు. అలా కాకుండా మీరు నెగ్లెక్ట్ చేస్తే కనుక మొత్తం పళ్ళన్నీ ఊడిపోయి పుచ్చిపోయిన పళ్ళతో విరిగిపోయి మొత్తం పళ్ళు లేకుండా ఇలా అయిపోతారు. సో పళ్ళే లేకుండా చూసారా మీకు ఎలా కనపడుతుందో, ముక్కలు ముక్కలుగా విరిగిపోయి చాలామంది నోట్లో ఇలా వేరు ముక్కలు ఉంటాయి. అది కేవలం ఇందాక నేను చూపించిన స్టేజెస్లో రాకపోవడం వల్ల ఇలా అయిపోతుంది. సో నెగ్లెక్ట్ చేయకుండా మీరు టైంకి వచ్చి మీ సొంత పళ్ళని కాపాడుకోండి, లేకపోతే మటుకు డెఫినెట్గా మీ పళ్ళు పాడైపోతాయి. ఇప్పుడు నేను చూపించిన ఈ ఇమేజెస్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వయసు మళ్ళిన వాళ్ళు అని లేదు, అందరికీ జనరలైజ్డ్ ప్రాబ్లం ఇది. ఎవరికైనా ట్రీట్మెంట్స్ అనేవి బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా సింపుల్గా ఈజీగా చేయగలుగుతున్నాం. ఓకే అండి, ఇప్పుడు పార్థ డెంటలే కాదు స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్కి సంబంధించి కూడా బ్రాంచెస్ ఓపెన్ చేసింది. సో హెయిర్ అండ్ స్కిన్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి? ఎస్, ఇప్పుడు పార్థ స్కిన్ అండ్ హెయిర్ ఏంటంటే అండి, ఇప్పుడు మన అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హెయిర్ ప్రాబ్లమ్స్, జుట్టు రాలిపోవడం, జుట్టు లేకుండా ఉండడం, బట్టతల, చుండ్రు, జుట్టు ప్రాబ్లమ్స్, అలాగే మనకి మొహం మీదకి వచ్చేసరికి మచ్చలు ఉంటాయి మొహం మీద, నల్ల చార్లు ఉంటాయి కళ్ళ కింద, డార్క్ సర్కిల్స్ ఉంటాయి. కొంతమందికి డబల్ చిన్ ఉంటుంది, ఇక్కడ ఇంత లావు ఫ్యాట్ ఏలబడుతుంటుంది. కొంతమంది ముఖం మీద ముడతలు వచ్చేస్తుంటాయి. కొంతమందికి అందంగానే ఉంటారు కానీ డల్ స్కిన్ అయిపోతుంది. సో వీటిలన్నిటికి సొల్యూషన్స్ అనేవి మెడికల్లీ చేసుకుంటే రిజల్ట్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అది మీరు చేయండి. ఇంట్లో చాలామంది ఇంట్లో హోమ్ టిప్స్ పాటిస్తారు, తప్పలేదు. హోమ్ టిప్స్ పాటించి మీకు అది రికవర్ అవుతుంటే కంటిన్యూ, అలా కాకుండా రికవర్ అవ్వకుండా డ్యామేజ్ అనేది ఎక్కువ అవుతుంటే కనుక మెడికల్ షాప్లో ఆయింట్మెంట్స్ తెచ్చి చేసుకోవడం కానీ నాన్ ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల డ్యామేజ్ తప్ప మంచి జరిగే అవకాశం లేదు. ఎందుకంటే మన జుట్టు అధికంగా రాలిపోతున్నా, బట్టతలు వస్తున్నా, మొహం మీద విపరీతమైన మచ్చలు మొటిమలు లాంటివి వస్తున్నా, మొహం మీద ముడతలు వస్తున్నా, అది మన లోపల శరీరతత్వాన్ని బట్టి, లోపల ఉండే ఇన్ఫెక్షన్స్ని బట్టి వస్తుందే తప్ప ఎక్కడి నుంచో ఏదో జరగదు. అయితే పార్థ స్కిన్ అండ్ హెయిర్లో, పార్థ డెంటల్లో లాగే ప్రాపర్ ప్రోటోకాల్తో ట్రీట్మెంట్ చేస్తున్నాం. డర్మటాలజిస్టులు మీ ప్రాపర్ స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేస్తారు, అది మెడికల్లీ ట్రీట్ చేస్తారు, ప్రాబ్లమ్కి సొల్యూషన్ పర్మనెంట్గా ఇస్తారు. అలాగే ఇలాంటి అన్ని కూడా FDA అప్రూవ్డ్ ప్రొడక్ట్స్, FDA అప్రూవ్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ చేయడం వల్ల మీ స్కిన్ కానీ మీ హెయిర్ కానీ సేఫ్ హ్యాండ్స్లో ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇవన్నీ కూడా రిజల్ట్ ఓరియంటెడ్. ఎందుకంటే మీకు జరిగే ఏ ప్రాబ్లం వల్ల జుట్టు ఊడిపోతుందో, ఏ ప్రాబ్లం వల్ల స్కిన్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసే శక్తి డాక్టర్కి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ నాలెడ్జబుల్ సర్టిఫైడ్ డాక్టర్స్ కాబట్టి. అందులో పార్థ స్కిన్ అండ్ హెయిర్లో మిమ్మల్ని చూసేది కూడా డర్మటాలజిస్టులు చూస్తారు. డర్మటాలజిస్టులు స్కిన్ అండ్ హెయిర్లు చూడడంలో నిష్ణాతులు వాళ్ళు. సో వాళ్ళు కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తారు ఏ విటమిన్ లోపం వల్ల మీ ముఖం మీద ముడతలు వస్తున్నాయి, మచ్చలు వస్తున్నాయి, ఏ హార్మోన్ లోపం వల్ల జుట్టు ఊడిపోతుంది, ఏ వైటమిన్ సరిగా తీసుకోకపోవడం వల్ల జుట్టు ఊడిపోతుంది. ఇలాంటివి ఐడెంటిఫై చేయాలంటే దాని గురించి తెలిసిన వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు. సో సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోకుండా, కాంప్లికేషన్స్ తెచ్చుకోకుండా ఎవరైనా లాంగ్ రన్లో సఫర్ అవుతూ సొల్యూషన్ ఏంటి అని బాధపడే వాళ్ళకి మటుకు డెఫినెట్గా సొల్యూషన్ ఉంది, డాక్టర్స్ ఇవ్వగలరు దానికి. పార్థ స్కిన్ అండ్ హెయిర్ ప్రస్తుతానికి హైదరాబాద్లో మాత్రమే ఉంది. 5 క్లినిక్స్ ఉన్నాయి, హిమాయత్ నగర్, అమీర్పేట్, వనస్థలిపురం, ఏఎస్ర నగర్ అండ్ బంజారా హిల్స్. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, అదే నెంబర్ పార్థ స్కిన్ అండ్ హెయిర్ని కూడా కనెక్ట్ చేస్తుంది. ఎలా స్పెషలిస్ట్ ట్రీట్మెంట్తో పాటు సేమ్ డెంటల్లో లాగే మీ ఫీజుని ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు, తర్వాత మీరు ముందు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, ఫీజు మొత్తాన్ని ఈఎంఐస్లో పే చేసుకునే అవకాశం పార్థ స్కిన్ అండ్ హెయిర్లో కూడా ఉంది. ఎవరైనా బయట సఫర్ అవుతుంటే కనుక డర్మటాలజిస్ట్ దగ్గరకు వచ్చి మాట్లాడచ్చు, ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. ఒక రూపాయి కూడా మీ దగ్గర తీసుకోకుండానే మీ స్కిన్ని హెయిర్ని ఎగ్జామిన్ చేసి మీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి సరైన డయాగ్నోస్ చేస్తారు, అలాగే రెమెడీస్ కూడా చెప్తారు. మీకు ఇంట్రెస్టెడ్ అయితే ట్రీట్ చేయించుకోవచ్చు, లేకపోతే అట్లీస్ట్ ప్రాబ్లమ్ ఏంటో ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే డెఫినెట్గా నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే, అండ్ డబల్ చిన్ ఇందాక మీరు చెప్పారు, డబల్ చిన్కి సంబంధించి కూడా ఉంటుంది అండ్ చాలామందికి డబల్ చిన్ ఉంటుంది, దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో డబల్ చిన్కి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, పర్టికులర్గా పార్థ డెంటల్ అండ్ స్కిన్ హెయిర్ ప్రాబ్లమ్స్? డబల్ చిన్ అంటే అండి, చాలామంది తెలియకపోవచ్చు, ఈ గడ్డం కింద ఎంత పెద్ద ఫ్యాట్ ఇక్కడంతా ఇలా ముడతలు వచ్చేసి ఏలబడుతుంటుంది. చాలామంది బాయ్స్ని కానీ అమ్మాయిలని కానీ అబ్బాయిలని కానీ చూస్తే మొహం చాలా చక్కగా కనపడతాయి అన్ని పేర్చినట్టు, కానీ ఇక్కడ ఈ భాగానికి వచ్చేసరికి మటుకు సివియర్ ఫ్యాట్ డిపాజిషన్తో ఉంటుంది. దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంది,
మీ చాలా మంది ఎక్సర్సైజెస్ వల్ల డైట్ కంట్రోల్ వల్ల అది కంట్రోల్లోకి వచ్చినప్పటికీ ఫేస్ బాడీ అంతా థిన్ అయినా డబల్ చిన్ని కంట్రోల్ చేయలేరు, అది అలానే మిగిలిపోతుంది. సో వాళ్ళకి ఏంటంటే ఫ్యాట్ డిజాల్వింగ్ సొల్యూషన్స్ అనేవి ఉంటాయి, వాటిని డిపాజిట్ చేయడం వల్ల ఈ ఫ్యాట్ అంతా కరిగిపోయి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ మీకు గైడ్ చేయడం వల్ల మొత్తం ఈ డబల్ చిన్ అంతా పోయి ప్రాపర్గా బ్యూటిఫుల్ ఈ జా లైన్ అనేది బయటకు వస్తుంది. దానివల్ల మీ బ్యూటీ అనేది ఎక్స్ట్రీమ్గా డబల్ అవ్వడం, 10 times పెరగడం లాంటివి జరుగుతాయి. సో డబల్ చిన్ అనేది పెద్ద సమస్య కాదు, ఎవరైనా సఫర్ అవుతుంటే డెఫినెట్గా దాని ట్రీట్మెంట్ ఉంది. థ్యాంక్ యూ అండి, డెంటల్ హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్.